ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఓఎస్డిగా ఆకుల వెంకటరమణ నియమితులయ్యారు. ఈ ఆకుల వెంకటరమణ గారు ఎవరు, ఆయన ప్రొఫైల్ ఏంటి, గతంలో ఆయన ఏ శాఖల్లో పనిచేశారు, ఆయన సమాజానికి చేసినటువంటి సేవ ఏంటి అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ పిక్లో మనం చూస్తున్న అతనే ఆకుల వెంకటరమణ. లోకేష్ టీంలో స్పెషల్ ఆఫీసర్గా అంటే ఓఎస్డిగా ఆయన నియమితులయ్యారు. లోకేష్ టీంలో స్పెషల్ ఆఫీసర్, ఈయన పేరే ఆకుల వెంకటరమణ. మంత్రి నారా లోకేష్ గారి ఓఎస్డిగా వచ్చారు ఆయన. ఆయన స్వస్థలం చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, ఆకుల వెంకటరమణ గారి స్వస్థలం. ఈయన గతంలో ఏ శాఖల్లో చేశారనేది కూడా చూద్దాం మనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ వన్ ఆఫీసర్గా ఎంపికయ్యారు ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ వన్ ఆఫీసర్గా ఎంపికైనటువంటి ఆకుల వెంకటరమణ గారు ఎంతోమంది యువతకైతే ఆయన ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తూ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్గా గతంలో ఈ ఆకుల వెంకటరమణ గారు పనిచేశారు. ఏజెన్సీలో ఉన్న గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేందుకు కూడా ఆకుల వెంకటరమణ గారు కృషి చేశారు. ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో అన్యాక్రాంతమవుతున్నటువంటి నేపథ్యంలో వాటిని ఆక్రమించుకునేటువంటి వారికి ఈయన సింహస్వప్నంగా మారి వారి బారి నుంచి ఆ భూములను రక్షించి గిరిజనుల మెప్పు పొందినట్లుగా కూడా ఈయనకు ఒక ట్రాక్ రికార్డ్ అయితే ఉంది. నెక్స్ట్ కడప జిల్లా బద్వేలు ఆర్డీఓగా కూడా గతంలో ఈయన బాధ్యతలు నిర్వహించారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడి ప్రజల నుంచి ప్రశంసలు పొందారు. నేను ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో అవి అన్యాక్రాంతం కాకుండా ఆ భూములను రక్షించేటువంటి దిశగా ఈయన కొన్ని చర్యలు చేపట్టి ప్రజల నుంచి ప్రశంసలైతే ఈయన పొందారు. మార్కాపురంలో తల్లిదండ్రుల పేరు మీద ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి అక్కడ గ్రంథాలయం కూడా ఏర్పాటు చేశారు. ఆకుల వెంకటరమణ గారి తల్లిదండ్రుల పేరు మీద ఆయన ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయడం, ఆ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సహాయ సహకారాలను అందిస్తూనే మార్కాపురంలో ఆయన ఒక గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు గతంలో. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే యువతకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేస్తూ కూడా యువతకు ఈయన ఆదర్శంగా అయితే నిలిచారు. అంటే అసలు పోటీ పరీక్షలకు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా పోటీ పరీక్షలకు సిబిల్స్కి ఎవరైతే ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు యువత ఉంటారో వారికి ఈయన ఉచితంగా స్టడీ మెటీరియల్ని అందజేసి ఆ యువతకి ఆదర్శంగా వారికి సహాయ సహకారాలను కూడా అందజేశారు గతంలో. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్పై మంత్రి లోకేష్ గారు ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలోనే మంత్రి లోకేష్ గారే పట్టుబట్టి మరి ఆకుల వెంకటరమణ గారిని తన ఓఎస్డిగా తీసుకున్నట్లుగా మనకైతే సమాచారం అయితే అందుతోంది. విద్య ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికే వెంకటరమణ గారిని నియమించుకున్నట్లుగా మనకు తెలుస్తుంది నారా లోకేష్ గారు. అంటే నారా లోకేష్ గారు రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ మీద ఆయన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి నేపథ్యంలోనే విద్య అలాగే ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికే ఆకుల వెంకటరమణ గారిని నియమించుకున్నట్లుగా తన ఓఎస్డిగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఒక గట్స్ ఉన్నటువంటి ఒక ఆఫీసర్ వెంకటరమణ. అలాగే ఆయన ఇప్పటికే పలు శాఖల్లో పనిచేసి ఎంతో అనుభవాన్ని గడించి ఆయన స్వతహాగా సమాజానికి, విద్యార్థులకి, యువతకు ఆయన సహాయ సహకారాలు అందజేస్తున్నటువంటి నేపథ్యంలోనే నారా లోకేష్ గారు అది గమనించి ఇతన్ని తన ఓఎస్డిగా పట్టుబట్టి మరి తీసుకున్నారు అనేటువంటి సమాచారం అయితే మనకు అంతా ఉంది. సో
నారా లోకేష్ గారి గోల్ ఏదైతే ఉందో, అంటే రాష్ట్రంలో విద్య అలాగే ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి అని నారా లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో నారా లోకేష్ గారికి ఆకుల వెంకటరమణ గారు సహాయ సహకారాలు అందజేసి ఆ రంగంలో ఎంతోమంది యువతకి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నారు.